లోకేష్ నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీలోకి ఆహ్వానించాడు దాని గురించి మీ కామెంట్ ఈ మధ్యకాలంలో అతిపెద్ద జోక్ ఇది తెలుగుదేశం పార్టీ స్థాపకుడు వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తాతగారు అంతేగాని తెలుగుదేశం పార్టీ పెట్టింది కబ్జోర్ నాయుడు కాదు నారా లోకేష్ తారక కాదు ఇదేదో అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎన్టీఆర్ ని కలిసి పనిచేద్దాం రా అని పిలవటం కాదు అది ఎన్టీఆర్ పార్టీ ఎప్పటికైనా కూడా ఎన్టీఆర్ పార్టీ లోకేష్ పిలవటం అనేది చాలా హాస్యాస్పదం 2009లో లోకేష్కి బొడ్డు ఉన్నప్పుడు ఈ పార్టీలో లేనప్పుడు గాలికి తిరుగుతున్నప్పుడే ఎన్టీఆర్ ప్రాణాలు కొట్టి తెలుగుదేశం పార్టీకి పనిచేశాడు ఎన్టీఆర్కి ఎవరు దయా ప్రాపకం ఈ లోకేష్ మాట్లాడేవి అవసరం లేదు అది వాళ్ళ తాత పార్టీ ఆయన చూసుకోగలరు గన్నవరం ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా అక్కడ రావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నారు మీ రియాక్షన్ ఏంటి భారతదేశ పౌరులు ఎవరైనా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు గన్నవరం కాకపోతే పీ గన్నవరం వెళ్ళొచ్చు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటే ఆది సినిమాలో లాగా అస్సాం వెళ్ళొచ్చు లేకపోతే నడుంకో రాకెట్ కట్టుకొని ఆకాశం నిహద్దురా అని పైకి వెళ్ళొచ్చు లేకపోతే గోదావరిలో దూకొచ్చు దూకి ఒక కుక్క తోక పట్టుకుని గోదావరి వెళ్ళొచ్చు ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఏమవుతుందంటే సెక్షన్ 144 కానీ సెక్షన్ 30 కానీ అమల్లో ఉన్నప్పుడు ఆ ఒక రోజు 2 రోజులో 4 రోజులో 10 రోజులో పోలీసు అధికారులు ఎవరినైనా నియంత్రిస్తారు ఇంతకుముందు ముద్రగడ పద్మనాభం గారిని 3 సంవత్సరాలు నియంత్రించాడు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లోంచి బయటికి రాకుండా అమరావతి పాదయాత్ర చేయకుండా అట్లాగే మందకృష్ణ మాదిక్ గారికి 5 సంవత్సరాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశం లేకుండా నిరోధించారు మరి అవన్నీ ఏ చట్టం ప్రకారం వచ్చినాయో ఏ రాజ్యాంగం ప్రకారం వచ్చినాయో ఆయన చెప్పాలి ఆ రోజు గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితి ఉంది కాబట్టి ఒక్కరోజే కదా ఆయన ఆపింది మరుసటి రోజుకి ఆయన వెళ్ళి గన్నవరం పరామర్శించి అన్ని ప్రేలాపనలు అన్నీ చూశాను కదా అని వెళ్ళొద్దని చెప్పలేదు ఇదంతా కూడా ఊరికే ఏంటంటే ఆయన చేస్తే సంసారం మిగిలిన వాళ్ళు ఎవరైనా అదే పని చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారుల్ని అలాగే పోలీసుల్ని మక్కలిరగొడతాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నారు దాని గురించి మీ రియాక్షన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు సుమారు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు కింద చేస్తూ ఉన్నారు ఇంత అనుభవం ఉన్న వ్యక్తి 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ తరహా కామెంట్స్ చేయటం అనేది దురదృష్టకరం ఎవరైనా కూడా భారతదేశ రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయాలి రాజ్యాంగంలో ఉన్నదాన్ని బట్టి పనిచేయాలి కానీ ఎవరికి వాళ్ళు చట్టాన్ని చేతిలో తీసుకుంటామని ఇవాళ ఉన్నది అంబేద్కర్ గారి రాజ్యాంగం కాదని రాజారెడ్డి గారి రాజ్యాంగం అని నరసారెడ్డి గారి రాజ్యాంగం అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయటం ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఎవరైనా కూడా రాజ్యాంగం పరిధిలో చట్టానికి లోబడి పనిచేయాలి చట్టానికి ఎవరు కూడా చుట్టాలు కాదు అట్లాగే అడ్వకేట్లను అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళని అరెస్ట్ చేశారు అన్నారు ప్రధానమంత్రులు కూడా కోర్టులకు హాజరైనటువంటి సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రులు కూడా కోర్టులకు హాజరైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి 75 సంవత్సరాల జీవితం ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఉండకపోవచ్చు తర్వాత తరాలకు భావి తరాలకి ఒక మంచి చెప్పాల్సినటువంటి వ్యక్తి మార్గనిర్దేశం చేయాల్సినటువంటి వ్యక్తి ఇటువంటి మాటలు మాట్లాడితే పోలీసులు పక్కన పెట్టుకు రండి ముహూర్తం పెట్టుకుందాం తన్నుకోవడానికి అని చంద్రబాబు నాయుడు మొన్న మీ కాన్స్టిట్యూన్సీ గన్నవరం వచ్చినప్పుడు మాట్లాడారు దాని గురించి మీరేమంటారు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా కొంగల మళ్ళీ కౌరులు చూస్తూ ఉంటాడు అంటే నేను లేస్తే మగాణి కాదు నేను అది పీకుతా ఇది పీకుతా అది కత్తిరిస్తా ఇది కత్తిరిస్తా నేను అది చేసే ఇచ్చేసే అని చెప్పి మంగమ్మ శపథాలు చేస్తూ ఉంటాడు మీరు ఒక్కసారి ఆయన జీవితాన్ని చూసినట్టయితే 1999 నుంచి 2004 మధ్యకాలంలో అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారని చెప్పి రైతులందరూ కూడా తగ్గించమని హైదరాబాద్ వచ్చి కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడానికి వచ్చి ఒక నిరసన ప్రదర్శన చేస్తే బషీర్బాద్ చౌరస్తాలో 10 మంది రైతులు కాల్చి పడేసి తర్వాత నేను ఏం చేసినా చెల్లుతుంది ఎదురొస్తే ఎవరినైనా చంపేస్తానని విర్రవీగి ఆ అధికార దుర్మదాంతంతో బతికి ఆ తర్వాత అలిపిరిలో
నక్సలైట్లు క్లెయిమోర్ మైన్ పెడితే ఆ తర్వాత రాత్రిపూట నిద్ర లేచి ఇంట్లో ఏదన్నా పళ్ళెమో గ్లాసో స్పూనో నేల మీద పొరపాటున పడితే ఆ సౌండ్కి లేచి పెద్ద పెద్ద అరుపులు అమ్మో బాంబు అని అరిచిన సంగతి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. అట్లాగే 2015-14 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నేను సర్వశక్తిమంతుడిని, నేను నన్ను ఎవరో ఏం చేయలేరు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని పడకూడదు.